ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ. జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం? అన్న ఆయన అయితే హీరోగా మాకు ఇక్కడ ఉంటాడు, పొలిటికల్గా అయితే జగన్. జగన్ అన్న ఓట్ అయితే జగన్ అన్నకే, హీరో పరితం అయితే పవన్ కళ్యాణ్ గారు. 2014 కలిసి వచ్చినప్పుడు టీడీపీ లాభపడింది కానీ జనసేన లాభపడలేదు అప్పుడు. అది కరెక్ట్ అండి. ఇప్పుడు 2024లో టీడీపీ జనసేన కలిసి వస్తే కనుక ఎవరు లాభపడతారని నీ ఉద్దేశం? జనసేన. జనసేన టీడీపీ కుర్రోళ్ళు అందరూ జనసేన. జనసేన గురించి మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ గారు టెడ్డింగ్ చేస్తున్నారే ఉంటున్నారు, కానీ లాస్ట్ వరకు దేంట్లో వెళ్తారన్నది మాకు ఇంకా అర్థం కావట్లేదు. అయితే ఏంటంటే మార్పు కోరుతుంది జనం, మార్పు రావాలి. జనసేన వారాహి కిందటి నెలలో స్టార్ట్ చేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు. దీని మీద మీ అభిప్రాయం? దాని మీద అంటే ఇవి బేరసారాలు ఏ జరుగుతున్నాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదని రోడ్ మ్యాప్ పెట్టండి, ఆయన రోడ్ మ్యాప్ పెట్టండి. నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్ళాడు ఆయన, అడ్జస్ట్ని కలిసి వచ్చారు. అయినా ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వలేదంటే అది ఎంతవరకు సబ్బు అండి? ఈవేళ మళ్ళీ కిరణ్ రెడ్డి గారు ఎవరు వచ్చి మళ్ళీ ఆయన జాయిన్ అయ్యారట, ఈ రాజకీయాలు అలా మారుతున్నాయి అర్థం కావట్లేదు. జనసేన టీడీపీ కలిస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి, మా అభిప్రాయం. జనసేన టీడీపీ కలిస్తే కనుక 2014 కలిసి వచ్చారు ఆల్రెడీ, కలిసి రావడం వల్ల ఎక్కువ టీడీపీ లాభపడింది. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తే జనసేనకి ఎక్కువ లాభం ఉందా టీడీపీకి ఎక్కువ లాభం? టీడీపీకి ఎక్కువ ఉంటుందండి, జనసేన కూడా దానికి బలం పెంచుకుంటుందండి. జనసేన మీద మీ అభిప్రాయం? జనసేన అంటే జనంలోంచి వచ్చింది జనసేన, జనసేన రావాలి, మార్పు రావాలి. పవన్ వస్తేనే మార్పు వస్తుంది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ చూశారు, ఒక ఛాన్స్ చూశారు, మరి ఈయన కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇంతవరకు కులాల రాజకీయాలు చూశారు, అన్ని కులాల కొంపడెట్టి కులాల మధ్యలో స్విచ్లు పెట్టి అన్నీ చేశారు. చూడండి అన్నీ కలుపుతాను అంటున్నాడు కదా, ఒకసారి చూడండి. మన సీఎం గారు బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అన్న మాటే తప్ప ఈ ఒక ఇండస్ట్రీ తెచ్చాను ఇది తెచ్చాను అని ఏమైనా ఉందా? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి, ఫలాలే అందుతున్నాయి, కానీ ఫలాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పులు తెస్తున్నాం, ఆ అప్పులకు వడ్డీలు ఎక్కడి నుంచి తెస్తున్నాం? మళ్ళీ అప్పులు తెస్తున్నాం. అక్కడ మోడీ గారు ఇస్తున్నారు. మోడీ గారు ఏంటి, ఈయన అవసరం ఆయనకు ఉంది, బిల్లు పెట్టకుండానే ముందు పరిగెట్టి మద్దతు ఇస్తున్నాడు. వాళ్ళ అవసరం వాళ్ళది, వీళ్ళ అవసరం వీళ్ళది. గతంలో చూసుకుంటే చంద్రబాబు చూసుకుంటే అప్పుల కన్నా జగన్ చేసిన అప్పులు చాలా తక్కువ అని చెప్పేసి అని వాళ్ళు. చంద్రబాబు అంటే అప్పు తీసుకొచ్చినా దాన్ని ఒక మళ్ళీ దేని దాని మీద పెట్టి దాని మీద రిటర్న్ ఇన్కమ్ వచ్చేలాగా ఉంది. ఇప్పుడు అప్పు తీసుకొచ్చాం మనం, అప్పు తీసుకొచ్చి దేని మీద పెట్టాం, మళ్ళీ వెనకాలకి ఏమైనా వస్తుందా రిటర్న్ ఇన్కమ్ ఏమైనా ఉందా? 2024 ఎన్నికల్లో దాని ఫలితం కోసమే కదా చేసేవన్నీ. ఇప్పుడు ఈయన ఒక ట్రాక్లో వెళ్తున్నారు మన జగన్ గారు సంక్షేమం మీద, వాళ్ళు ట్రాక్లో వెళ్తున్నారు. చూద్దాం సంక్షేమం ఎంతవరకు మళ్ళీ తిరగేసి నిలబెడతదా, లేకపోతే ఈయన చంద్రబాబు బొట్టు కాటుగా ఇచ్చాడు కదా లాస్ట్లో పసుపు కుంకుమ, ఆ 10,000 నిలబెట్టేస్తాయని చంద్రబాబు నమ్మకం తోటి ఆయన వెళ్ళాడు. చూద్దాం సంక్షేమం ఎంతవరకు పనిచేద్దాం. 2024 ఎలక్షన్స్లో టీడీపీ జనసేన కలిసి వస్తే ఎవరు లాభపడతారు? ఎవరు కలిసినా కలపోయినా జనసేన మాత్రం ఈసారి గట్టిగా పోటీ చేస్తుంది. ఈసారి మాత్రం వాళ్ళకి వీళ్ళకి ఛాన్స్ ఇవ్వదు. ఒకవేళ బీజేపీ వచ్చినా టీడీపీ సపోర్ట్ వచ్చినా రాకపోయినా గ్యారంటీగా జనసేనకు మాత్రం ఈసారి బలం పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్లో 2024లో వస్తే ఆయన దశ బాగుండే వస్తే సీఎం అయిపోతాడండి. వీళ్ళిద్దరి మీద చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ మీద బీజేపీ కలిసిన పవన్ ఎవరు కలిసినా చంద్రబాబు నాయుడు 120 సీట్లు గ్యారంటీ నేను చెప్తున్నాను. గ్యారంటీ చంద్రబాబు పొత్తున్న పొత్తు లేకపోతే 120 సీట్లు గ్యారంటీ. టీడీపీతో పొత్తుంటే జనసేన 30 సీట్లు వస్తాయి, పొత్తు లేకపోతే 30 సీట్లు రావు. చంద్రబాబు నాయుడు 2024లో సీఎం గ్యారంటీ. టీడీపీ లాభపడుతుంది, టీడీపీకి ఫుల్గా మద్దతు కావాలంటే టీడీపీ బాధపడుతుంది. ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలి, మళ్ళీ టీడీపీ రావాలి. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకపోయింది. పార్టీ మీద అంటే పవన్ కళ్యాణ్ ఎవరికి వచ్చినా మంచి చేస్తారు కాబట్టి బయట ఎన్నో ఒకటి మనం జనసేన అంతే, అది నిలబడితే చాలు. మనం తెలుగుదేశం పార్టీని మద్దతు తీసుకుంటే లాభపడుతుందా నష్టపడుతుందా? డెఫినెట్గా లాభపడుతుంది కానీ అంత ఉండదు, ఎందుకంటే ప్రీవియస్గా ఎలక్షన్స్లో అయితే టీడీపీ వచ్చింది. ఇప్పుడు ఇన్కేస్ వచ్చినా కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి జనసేనకు మద్దతు వచ్చినా ఎక్కువ లాభపడేది అయితే టీడీపీ. ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది? ఒక 50 సీట్లు అయినా ఈసారి వస్తాయని అనుకుంటున్నాను. పక్కా వస్తుంది, ఏదో జరిగింది కానీ ఈసారి మాత్రం ఈసారి మామూలుగా ఉండాలి. మాకు ఓటు ఎక్కువ వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనే తెలిసిపోయింది కదా రిజల్ట్. చేయలేదు కానీ జగన్ అయితే మళ్ళీ రావడానికి ఎమ్మెల్సీలో తెలిసిపోయింది. పాలిటిక్స్లో అయితే మరి
ఎలాగో చంద్రబాబు నాయుడు గారు తగ్గుతున్నారు, పప్పు గారు లెగుస్తున్నారు అంటున్నారు. పప్పుకి అంత ఛాన్స్ ఉండదు, పవన్ కళ్యాణ్ గారు దిగుతారు. జనసేన పార్టీ మీద మీ ఒపీనియన్? జనసేన పార్టీ మా మీద ఒపీనియన్ వచ్చేసరి జనసేన ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రావాలి. ప్రభుత్వం వచ్చి రెండో 2024 జనసేన ఖచ్చితంగా వచ్చినప్పుడు ఈ ఏపీ ప్రజలకంతా యూత్కంతా మంచి అవకాశాలు మంచి స్థాయిగా ఉంటాడని మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు జనసేన టీడీపీ టైఅప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ అనుకుంటున్నారు. ఎక్కువ ఎవరు లాభపడే అవకాశం ఉంది? ఇది కిందసారి లాగా టీడీపీ లాభపడుతుంది, ఇప్పుడు జనసేన కూడా? సార్ జనసేన చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి జనసేన ఖచ్చితంగా లాభపడుతుంది అనుకో. జనసేన కోసం జనసేన అంటే ఏం లేదు, నేను పక్క 2024 పక్క వైఎస్ఆర్ వస్తుంది. ఓకే, ఎందుకు అలాగా? ఎందుకు అలాగా అంటే మంచిగా చేసాడు, అభివృద్ధి మంచిగా చేసాడు అంతా రాయలసీమ మొత్తం. జనసేన టీడీపీ కలిస్తే కనుక ఎవరికి లాభపడతారు? టీడీపీ వాళ్ళు పక్క. జనసేన పార్టీ మీద నీ అభిప్రాయం? జనసేన అంటే ప్రస్తుతానికి ఇప్పుడు జనాల్లో చాలా చురుగ్గా వెళ్తుంది. రెండోది, ఎటువంటి రాజకీయ నాయకుడు చేయలేని అంటే అధికారం వచ్చాక చేస్తారు చాలామంది. ఈయన అధికారం లేకుండానే చాలా ఇదిగా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చారంటే మ్యాక్సిమం చాలా వరకు చెయ్యొచ్చు, 100% సక్సెస్ రేట్ ఉంటుంది. జనసేన రావాలండి. ఇప్పుడు ఎవరు లాభపడతారు? లాభపడేది అంటే టీడీపీ ఉంటుందండి ఎక్కువ శాతం. జనసేన కూడా లాభపడుతుంది అండి, టీడీపీను కలుపుకుంటాయి. టీడీపీ జనసేన పొత్తు విషయంలో జనసేనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారండి. ఎక్కువ సీఎం పదవికి ఎక్కువ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరూ కూడా. పవన్నే సీఎం అవ్వాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చూసారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేసాడు ఒక పక్కన. 175 ఎవరికి వచ్చేవండి. జగన్మోహన్ రెడ్డి గారు 175 వచ్చేస్తాయి అన్నారు, చంద్రబాబు నాయుడు 175, అందరికీ 175 వచ్చేస్తే ఎవరు సీఎం అవుతారండి అప్పుడు? జనసేన వస్తే బాగుంటుందండి. ఎందుకు జనసేన రావాలని చెప్పి? ఎందుకంటే ఆయనది ఒకసారి మాటేస్తే కన్ఫామ్గా చేస్తారండి అది. నమ్ముతున్నాను జనసేన గెలుస్తుంది కంపల్సరీ. సరే, జనసేన టీడీపీ కలిసి వస్తే జనసేన లాభపడుతుంది, టీడీపీ లాభపడుతుంది? టీడీపీ లాభపడుతుంది. జనసేన ఇదివరకు అని పొందుతుంది కదా? కరెక్టే, కానీ టీడీపీ చంద్రబాబు గారికి అనుభవం ఉంది ఆయనకి. ఈయన పవన్ కళ్యాణ్ గారికి అంత అభిమానం అది లేదు కదా అనుభవం. వారాహి యాత్ర మొదలవలేదు కదా? మొదలవలేదు, అది అది మొదలవుతా ఆయనకి ఇంకా కొంచెం బలం ఉంటుంది, కొంచెం ప్రజల నుండి కొంచెం సపోర్ట్ ఎక్కువ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి జయ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి మీడియా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.